ఒక మాట జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ అది చెప్పే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. వీడి పేరు రోమి, బలాదూర్కు మారు పేరు, పోకిరి వెధవలకు బ్రాండ్ అంబాసిడర్, సన్నాసులకు సర్దార్. వీడికి నచ్చినట్టు బ్రతుకుతాడు, ఎదుటి వారికి నొచ్చేటట్లు చేస్తాడు. వీడికి మనిషంటే విలువలేదు, సమాజం పట్ల గౌరవం లేదు, ప్రాణమంటే లెక్కలేదు. అసలు వీడికి సమాజంలో ఉండే అర్హతే లేదు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. కళ్ళులేనివాడి జీవితం నరకప్రాయం. అలాంటి వారికి చేయూతనివ్వడం మానవ ధర్మం. కానీ వీడు పైశాచిక ఆనందానికి బానిస. ఎదుటి వారి బాధ వీడికి పిల్లల లేత మనసు తల్లిదండ్రుల ప్రేమ కోరుకుంటుంది. ఆ ప్రేమకు దూరమై లేత వయసులో తమ తోటి పిల్లలకు సహాయం చేయమని అర్థించే వారి పసి హృదయాలు చూసి ఎంతటి వారికైనా జాలి కలుగుతుంది. కాని వీడి రాతి హృదయానికి ప్రేమ జాలి అనేవేవీ పట్టవు. అందమైన అమ్మాయి అందర్నీ ఆకర్షిస్తుంది. ఆ అందం వెనుక ఆకలి బాధ ఎవ్వరికీ కనిపించదు. ఒక్క పూట తన కుటుంబం కడుపు నింపడానికి ఆ అందం ఒళ్ళమ్ముకుంటుంది. అలాంటి దీనస్థితిలో ఉన్నవారిని కూడా వాడుకొని వదిలేసే రాక్షసుడు వీడు. ఇరుగు పొరుగు వాళ్లతో సభ్యత, మూగజీవాల పట్ల జాలి, ఇలాంటివేవి వీడి డిక్షనరీలో లేవు. వీడికి నచ్చకపోతే మనిషైనా జంతువైనా వీడి పిచ్చికి బలి కావాల్సింది. జీబ్రా క్రాసింగ్, పాదచారులు రోడ్డు దాటే ప్రదేశం. అక్కడ ఏ వాహనమైనా ఒక్క క్షణం ఆగాలి. కానీ రోడ్డంతా వీడి బాబు వేయించినట్టు వీడి ఫీలింగ్. అడ్డొస్తే ఉడికిపోతాడు, అడ్డొచ్చిన వాళ్ళని బెదరగొడతాడు, వీడి మూర్ఖత్వంతో అందర్నీ అదరగొడతాడు. వీడికి ఆకలేస్తే గమ్మున కడుపు నింపుకుంటాడు, బీపీ లేస్తే గల్లా పట్టి కొట్లాటకు నిలబడతాడు. వీడు 100% సైకో. జీవితం క్షణభంగురం, ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు. అదే చావు. బ్రెయిన్ డెడ్తో వీడి ఆగడాలకు కాలం ముగిసింది. ఏ ఘడియలో వీడికి మంచి ఆలోచన వచ్చిందో తెలీదు. కానీ
వీడో ఆర్గాన్ డోనర్, అవయవదాత. బ్రతికున్నన్నాళ్ళు ఎవ్వరికీ మంచి చేయలేదు, అందరితో చీ అనిపించుకున్నాడు. మిత్రులు శ్రేయోభిలాషులను సంపాదించలేకపోయాడు. కాని తను తీసుకున్న ఒక్క మంచి నిర్ణయం అవయవదానం వల్ల గుండె మార్పిడితో ఇద్దరు పిల్లల తండ్రికి తిరిగి జీవితాన్నిచ్చింది, పిల్లలకు భవిష్యత్తునిచ్చింది, అనాథలకు తిరిగి అమ్మ ప్రేమనిచ్చింది. దేశం కోసం పోరాడిన సైనికుడికి తిరిగి నడకనిచ్చింది. చీకటిలో జీవితం గడుపుతున్న వ్యక్తికి ప్రపంచపు వెలుగు చూసే చూపునిచ్చింది. వీడిలాంటి ఓ మనిషి, సారీ ఓ జీవి, అవును వీడికి అంతకంటే ఎక్కువ మర్యాద ఇవ్వలేదు. వీడు సమాజంలో ఒక చీడపురుగు, ఒక రోడ్ సైడ్ రోమియో, ఒక సైకో, ఒక మూర్ఖుడు. టోటల్గా వీడొక్క జీరో. ఇలాంటి వాడు తన చావు తర్వాత కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపి, వారి కుటుంబాల్లో సంతోషం పంచి, పునర్జన్మనిచ్చి జీరోగా ఉన్న రోమి హీరో అయ్యాడు. బ్రతికున్నన్ని రోజులు వీడో జీరో, అవయవదానం చేసి అయ్యాడు హీరో. వచ్చేటప్పుడేమీ తీసుకురాలేదు, పోయేటప్పుడేమీ తీసుకుపోదు. నలుగురికి ఉపయోగపడే పని చేస్తే చరిత్రలో నీ పేరు చిరకాలం నిలిచుంటుంది. మనం తీసుకునే నిర్ణయమే మనల్ని జీరో నుండి హీరో చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, అవయవదానం చేయండి, మరణించాక కూడా జీవించండి. మనిషి తన మేధస్సుతో జగమంతా జయించాడు, కాని చావును జయించే మేధాశక్తి ఇంకా సంపాదించలేకపోయాడు. కొందరు పూర్తి ఆయుషుతో నిండునూరేళ్లు జీవిస్తారు, కొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తారు. ఒక వ్యక్తి ఏ కారణం చేత మరణించినా కలకాలం చిరంజీవిగా ఉండొచ్చు. మరణించిన తర్వాత కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపే అద్భుతమైన అవకాశం ఇప్పుడుంది. అవును, మనం మరణించిన తర్వాత కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపే అద్భుతమైన అవకాశం ఇప్పుడుంది. నేటి ఆధునిక వైద్య విజ్ఞానంలో మనిషి సాధించిన గొప్ప విప్లవం అవయవ మార్పిడి. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చిన్న పెదప్రేగు, క్లోమం, మూలుగ, ఎముకలు, కళ్ళు, ఇలా అర్ధాంతరంగా మరణించే వ్యక్తుల నుంచి సేకరించి అవసరమైన వారికి అమర్చే సౌలభ్యముంది. దీనినే వైద్య పరిభాషలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మరణానికి చేరువైన వారికి తిరిగి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించవచ్చు. తద్వారా వారి కుటుంబాలలో వెలుగులు నింపొచ్చు. మనసుండాలే కాని ఆరోగ్యవంతులైన అన్ని వయసుల వారు అవయవదానానికి అర్హులే. ప్రమాదం వల్ల కాని, నివారణ కాని వ్యాధి వల్ల కాని బ్రెయిన్డెడ్ స్థితికి చేరుకున్నటువంటి వ్యక్తులు నిర్ణీత వ్యవధిలో అవయవదానం చేయొచ్చు. అవయవదానం చేయదలిచిన వ్యక్తి తన కుటుంబ సభ్యులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వైద్యులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకుని డోనార్ కార్డు పొందాలి. డోనార్ కార్డు పొందిన తర్వాత ఎప్పుడైనా మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. కుటుంబ సభ్యుల అనుమతి లేనిదే అవయవదానం స్వీకరించడం సాధ్యం కాదు. అవయవదానమనంతరం మృతదేహ బాహ్యస్వరూపంలో ఎటువంటి మార్పు ఉండదు. ఖననానికి గాని దహనానికి గాని మతపరమైనటువంటి అభ్యంతరాలు ఉండవు. సుమారు 100,000 మంది లివర్కి సంబంధించిన వ్యాధితో చనిపోతుంటే కేవలం 1,000 మందికి మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. 220,000 మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురుచూస్తుంటే కేవలం 15,000 మందికి మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురుచూసేవారి సంఖ్య 20,000కు చేరుకోగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురుచూసేవారి సంఖ్య 50,000కు చేరుకుంది. ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురుచూసేవారి సంఖ్య అక్షరాల 10,00,000 అంటే నమ్మశక్యం కాదు. క్రోషియా, స్పెయిన్, యుఎస్ఏ వంటి దేశాల్లో 25-36% ప్రజలు ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకొస్తుంటే మన దేశంలో మాత్రం కేవలం 0.5% ప్రజలు ముందుకు రావడం బాధాకరమైన విషయం. సకాలంలో అవయవాలందక సుమారు ప్రతి సంవత్సరం 500,000 మంది మరణిస్తున్నారు. మన మరణాంతరం శరీరాన్ని పూడ్చడం లేదా కాల్చడం ద్వారా ఎవరికీ ఉపయోగం లేకుండా పోవడం కన్నా అవయవదానం చేసి వివిధ కారణాల వల్ల అవయవాలు పాడై మార్పిడి కోసం ఎదురుచూసే ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. అవయవదానం పునర్జన్మకు సోపానం. అవయవదానాన్ని ప్రోత్సహిద్దాం, 10 మందిని బ్రతికిద్దాం, మన జన్మను సార్థకం చేసుకుందాం.